కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న పాదయాత్ర 7వ రోజు అల్లూరు గ్రామం నుంచి బిజన వేమల వరకు సాగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తొలుగు ఆర్థర్ బిజన వేమలలో కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగును నింపాయన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వారి ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. పార్టీలు కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెరుకుచెల్ల రఘురామయ్య, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి, వెంకటేశ్వర్లు, దివాకర్ రెడ్డి, సలీం, చంద్రశేఖర్ నాయుడు, ఆచారి తదితరులు పాల్గొన్నారు. 14 నెలలు పాదయాత్ర చేసి లక్షల మంది ప్రజలను కలుసుకొని, అవాధాతలను కలుసుకొని, అక్క చెల్లెళ్లను కలుసుకొని, అన్నదమ్ములను కలుసుకొని, వికలాంగులను కలుసుకొని, రైతులను కలుసుకొని, ఉద్యోగస్తులను కలుసుకొని, విద్యార్థిని విద్యార్థులను కలుసుకొని, వారి యొక్క సాధక పాదలు విని చెలించి నేను ఉన్నాను, నేను విన్నాను, మీరు నాకు ఓటు వేయండి, మీ వెంట నేను ఉంటాను, మీకు నేను చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ రోజు 6/11/2017 ఆయన ఇరుప్రపాయలో పాదయాత్ర మొదలుపెట్టింది. కాబట్టి మొన్న 6వ తారీఖు 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మేము కూడా జగనన్న పాదయాత్రలో వారు 17 నెలల కాలంలో చేసినటువంటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 6వ తారీఖు సంగమేశ్వర దేవాలయంలో పూజలు చేసి కొత్తపల్లి మండలంలో కొన్ని గ్రామాలు సందర్శిస్తూ పెద్దగుండంలో మొదటి రోజు బస చేశాము. 2వ రోజు అటు నుంచి గ్రామాలు సందర్శిస్తూ కొత్తపల్లి మండలంలో బస చేశాము. 3వ రోజు అటు నుంచి గ్రామాలు సందర్శిస్తూ పవనపాడు మండలంలో బస చేశాము. 4వ రోజు గ్రామాలు సందర్శిస్తూ మన చూపాడు బంగ్లా మండలంలోని పారమంచాలో బస చేశాము. 5వ రోజు గ్రామాలు సందర్శిస్తూ మిడుతూరు మండలంలో బస చేశాము. 6వ రోజు గ్రామాలు సందర్శిస్తూ మిడుతూరు మండలం నుంచి మన యొక్క నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో బస చేశాము. ఆ అల్లూరు గ్రామంలో నుంచి ఈరోజు ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చాము. ఈరోజు వరకు ఇప్పటి వరకు 132 కిలోమీటర్లు మా పాదయాత్ర సాగింది. ఎందుకంటే జగనన్న గారు ఏమి చేశారు, ఈ 17 నెలల కాలంలో మీకు ఏమి చేశారు చెప్పాలని మేము వచ్చాము. రాజకీయ నాయకులు మొదటగా మేనిఫెస్టో విడుదల చేస్తారు. అంతమంది రాజకీయ నాయకులు మేము ఈ 5 సంవత్సరాల్లో మీకు ఈ పనులు చేసి పెడతామని చెప్తారు. ఒక్క దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప ఏ రాజకీయ నాయకులు కూడా ఆ పనులు చేసి పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే వారు చెప్పారు రైతులకు మేము అది చేస్తాము ఇది చేస్తాము అని. చనిపోయిన రైతులకు 5 లక్షలు కూడా ఇస్తామని చెప్పారు. ఆ 5 లక్షలు కూడా ఇవ్వకపోతే జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో 2014 నుంచి 2019 వరకు ఏ రైతు చనిపోయినాడో ఆ రైతును వారిని గుర్తించి వారి ఇంటికి 5 లక్షల చెక్కును పంపించినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కానీ దక్కుతుంది. అది తెలుగుదేశం గవర్నమెంట్ ఆయన మాటిచ్చాడు, నేనెందుకు ఇవ్వాలి అనే మాట ఆయన దగ్గర లేదు. రైతులు బాధపడకూడదు, ప్రజలు బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర చేసి ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజలతో అత్యధిక మెజార్టీ సీట్లతో కాంగ్రెస్ ను గెలిపించారు. లేకపోతే ఆ రోజులలో ఢిల్లీ నుంచి సోనియా గాంధీ సంతకంతో పలాని వాడు సీఎం అంటే చాలు, ఎందుకంటే అక్కడ సోనియా గాంధీ గారి దయ ఉంటే చాలు. కానీ దాన్ని తిరగరాసినటువంటి వాడు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజాభిమానాన్ని ప్రజలతో ప్రజల యొక్క పాదయాత్రలో అత్యధిక మెజార్టీ సీట్లు గెలిచినందుకు ఏకగ్రీవంగా 2 సార్లు రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా కొనసాగించేవారు. ఆ రోజు పాదయాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఉచిత విద్యుత్ పైన తను సీఎంగా సంతకం చేస్తూనే ప్రమాణం చేస్తూనే మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ పైన రైతులకు సంతకం చేశాడు లాల్ బహదూర్ స్టేడియంలో. ఆ రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్,
నేను ఆ రోజు డ్యూటీలో ఉన్నాను. నేను లాల్ బహదూర్ స్టేడియంలో అతి దగ్గరలో ఉన్నాను ఆయన. అటు నుంచి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు చాలా తెలివంతులు వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. వారికి మంచి తెలివి జ్ఞానము ఉంది, అవుట్ స్టాండింగ్ మెరిట్ స్టూడెంట్స్. కానీ వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు చదువు మానేస్తున్నారు అని చెప్పేసేసి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి మీరు ఎంతైనా చదువుకోండి, ఫారిన్లో పోయి చదువుకోండి, నో ప్రాబ్లం అని చెప్పేసేసి వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మంది ఉన్నత చదువులను చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో పెద్ద పెద్ద పదవులలో కూర్చోబెట్టినటువంటి వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.